करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ఆత్మస్వరూప బుద్ధుగా మనం 39వ శ్లోకం చూస్తున్నామని గుర్తు నాకు. అందాము ఒకసారి. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోర్థం తత్తామసముదాహృతం. మనం సుఖమును కోరుట తప్పు కాదు, కానీ ఆ సుఖము సాత్విక సుఖమై ఉండాలి. రాజస తామస సుఖములను దూరంగా మనం పెట్టాల్సి ఉంటుంది. సో 39వ శ్లోకం భాష్యం కూడా చెప్పాలేమో కదా, ఏదో కొద్దిగా చెప్పుకుంటాను నేను, భాష్యం చెప్పలేదు. సరే మొత్తం సో ఏ సుఖమైతే ఆరంభంలో అగ్రే పరిణామంలో అంటే ఆ సుఖానుభవం పూర్తయిపోయిన తర్వాత రెండు సందర్భాలలో కూడా అది మోహమును కలిగించేదిగా ఉంటుందో అట్టి సుఖము తామస సుఖము అనబడును. చాలా సరళమైన విషయం. ఏదైతే మన బుద్ధిని నాశనం చేస్తుందో, మోహనం అంటే బుద్ధిని నాశనం చేసేటువంటి సుఖం ఏదైనా కూడా తామస సుఖము అనబడుతుంది. దీనికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆల్కహాల్, మద్యమును సేవించుట. మద్యమును సేవిస్తున్నప్పుడు సేవించేవాళ్ళు ఆ సేవించే సమయానికి హ్యాపీ అవర్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఆ మద్యాన్ని సేవించి ఆ గంట అరగంటో గంటో అదే సుఖాన్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా సుఖం అనేది వేరే ఏమి ఉండదు. మిగతా జీవితం అంతా దుఃఖమే. కేవలము ఆ మద్యపాన సమయంలో మటుకే సుఖం కలుగుతుంది అని ఆ విధమైన ఒక నిశ్చయంలో వాళ్ళు ఉంటారు. తర్వాత సుఖము మద్యము నుంచి మాత్రమే ఉత్పన్న పుడుతుంది అని కూడా నిశ్చయంలో ఉంటారు. దాన్ని బుద్ధి యొక్క మోహము అని అంటారు. సుఖం అనేది ఆత్మస్వరూపము అని తెలుసుకునే అవకాశము అట్టి వాళ్లకు ఉండనే ఉండదు. ఎందుకంటే సుఖము బయట ఉండే ఒక పదార్థం నుంచి లభిస్తుంది అని మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే వాడి జీవితం నాశనం అయిపోతుంది. దీన్నే సబ్స్టెన్స్ అబ్యూస్ అని అంటారు. కొంతమంది మనం కనపడుతూ ఉంటారు, చాలా హెవీగా ఉంటాం, వెరీ హెవీ. దీనికోసం తాగుబోతులోనూ కళ్ళు కాంపౌండ్లే కానక్కర్లా. మన ఇళ్లలో కూడా ఉంటాం. ఒకప్పుడు చాలా మడి తడిగా ఉన్నవాళ్ళు కూడా అలా ఉంటారు, చాలా హెవీగా ఉంటారు. ఆ తర్వాత సుఖమన్నది కేవలము వాళ్ళకి నచ్చినటువంటి ఏ రకమైన భోజన సామాగ్రి భోజనం ఉంటుందో దాని నుంచి లభిస్తుంది అని నిశ్చయం చేసుకుంటారు. ఒకసారి ఒక స్వామీజీ నేను కలిసి భోజనం చేస్తున్నాము, ఇడ్లీ పలహారం. మామూలుగా ఇడ్లీతో పాటుగా చట్నీ, సాంబారు, కారపొడి ఇలాంటి సామాగ్రి అంతా ఉన్నది. ఇవన్నీ చాలన్నట్టుగా ఇడ్లీలపై నెయ్యి అధికంగా వేసుకుని ఒక సుమారు 6 లేక 8 ఇడ్లీలు నేతిలో ముంచి తింటున్నారా అన్నట్టుగా వాటిని స్వీకరించి చట్నీస్తోటి వాసుతోటి అప్పుడు నన్ను అడిగారు, స్వామీజీ మీరు పాఠాలు బాగా చెప్తూ ఉంటారు కదా భగవద్గీత వినం, బ్రహ్మానందం అంటే మీకు ఎప్పుడైనా అనుభవానికి వచ్చిందా అని అడిగితే నేను అన్నాను, తమరు చెప్పండి అన్న, ఇప్పుడు ఇదిగో ఈ ఇడ్లీలు ఒక 6-8 ఇడ్లీలు పుచ్చుకున్న తర్వాత వచ్చే అనుభవం ఏ ఆనందం అయితే అనుభవానికి వస్తుందో అదే నాయ్ బ్రహ్మానందం అంటే అని చెప్పారు. సరే అంటే మనం ఆహారాన్ని సరైన పద్ధతిలో సేవించాల్సి ఉంటుంది. రాత్రిపూట తినాల్సి వస్తే 2 లేక 3 మహా అయితే 4 ఇడ్లీలు తినాల్సి ఉంటుంది, కానీ 8-10 ఇడ్లీలు తినేయటం అది పద్ధతి కాదు. దాంట్లో సుఖం ఉందని నిశ్చయం చేసుకున్నాడంటే మరి మోహనమైనది. మోహనం ఆత్మన, ఆత్మ అంటే బుద్ధి అని అర్థం. బుద్ధికి అది ఒక వ్యామోహమే అవుతుంది. తర్వాత నెయ్యి అనేది ఊరికే సుగంధం కోసం కొద్దిగా వేసుకోవాలి, కానీ దాన్ని అధికాధికంగా సేవించటము
ఇది కూడా దానివల్ల మనకి ఆ ఫ్యాట్లో ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్యాట్కి టేస్ట్ ఉంటుంది. ఈ వంటలు వండేవాళ్ళు కూడా ఏమో ఎందుకు అంత ఫ్యాట్ ఎందుకు ఎక్కువ వేస్తాం, ఫ్యాట్ తగ్గించు అని నేను చెప్తే అతను అంటాడు మీరు సరే చెప్తారండి, అందరికీ కావాలది, ఫ్యాట్ ఉంటే కానీ రుచి ఉండదు, మీ ఒక్కరి కోసం నేను వేరే చేస్తా తప్ప మీరు జనరల్గా మీరు ఆ రూల్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు అతను ఒక వంట బ్రాహ్మణుడు. సో ఈ రకంగా ఫ్యాట్ని అధికంగా తినడానికి అలవాటు పడ్డాం, అధికాధికమైన భోజనము ఇదంతా కూడా దానివల్ల లభించేటువంటి సుఖానికి ఎడిక్ట్ అవ్వటం, ఆ సుఖానికి అలవాటు పడిపోవడం, దాని నుంచి అది లేకపోతే బ్రతికేయలేదనే స్థితికి చేరుకోవడం, ఇదంతా కూడా తామస సుఖమునకు దృష్టాంతము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తామస సుఖం అంటే ఆల్కహాల్ సేవించడం మాత్రమే అని మీరు అనుకోవద్దు సుమండి. సో అధికమైన కార్బోహైడ్రేట్లని భుజించుట పౌష్టికాహారం తినడం కాకుండా కార్బోహైడ్రేట్ని అధికంగా భుజించడం కూడా తామసాహారంలోకి వస్తుంది. తర్వాత అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ పదార్థములు తినుటకు త్రాగుటకు యోగ్యము కావో వాటిని త్రాగుట సుఖము కొరకు, అది తామస సుఖము. ఏ ఆహారము శరీర ఆరోగ్యానికి మంచిది కాదో కానీ రుచిగా ఉంటుందో అది తినాలనేటువంటి వ్యామోహం ఉంటుందో అటువంటి ఆహారమును తినుట అది తామస సుఖము. తర్వాత పేకాట ఇటువంటి సంఘం ఉంటుంది, బ్యాడ్ పీపుల్, బ్యాడ్ అంటూ ఎవరిని కండెమ్ చేయటం తాత్పర్యం కాదు, సాంసారికులు ఉంటారు సంసారంలో బాగా తలమునకలు అవుతూ ఉంటారు, వాళ్ళ సంఘంలో జీవితమును గడపాలనే కోరిక ఉంటుంది. వీడు పేకాట అలవాటు పడ్డవాళ్ళు క్లబ్ టైం తెరవడానికి ముందే బయట వెళ్ళిపోయి ఆ తలుపు దగ్గర నిలబడి ఉంటారు, క్లబ్ 3-5 తెరుస్తారు అంటే వీళ్ళు 10 నిమిషాలు తక్కువ 5 బయటకు వెళ్ళిపోతారు, ఆ వాచ్మెన్ వచ్చి తలుపు తీయడానికి ముందే ఉంటారు, వాచ్మెన్ తలుపు తీస్తూనే లోపలికి బిలబిలబిల వెళ్ళిపోయి కూర్చుని పేకాట ఆడుకోవడం మొదలు పెడతారు. అటువంటి సంఘం, ఆ సంఘమునందు సుఖమును అనుభవించుట, దాంట్లో సుఖం ఉంటుంది, అది చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చక్కగా పేకాట ఆడుకుంటే హ్యాపీగా టైం హ్యాపీగా పాస్ అవుతుంది, అది తామస సుఖంలోకి వస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ తామస సుఖాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, ప్రపంచమంతా ప్రమోట్ అవుతూ ఉంటుంది, మన దేశంలో కూడా ప్రమోట్ ప్రారంభమైనది. క్రూజ్ షిప్స్ ఉంటాయి, అది మనం ధనాన్ని పే చేసి టికెట్ కొనుక్కుని ఆ షిప్లో ప్రవేశించినట్లయితే అది సముద్రం మీదకి పోతుంది, ఇంకా భూమండలంతో భూమితో సంబంధం సముద్రంలో ఉంటుంది, 1 అక్కడ సముద్రమే, ఇంకా భూమికి రాదు, 1 తర్వాతే వస్తుంది. ఈ మధ్యకాలంలో 24/7 మీరు ఎప్పుడు ఏది తినాలన్నా తినొచ్చు, ఏది తాగాలన్నా కూడా తాగచ్చు, తర్వాత ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకుని నిద్రపోవచ్చు. కాబట్టి నిద్రపోవడం, తినడం, తాగడం, ఈ అల్లరి మూక ఉంటుంది అంటే పిక్నిక్ కైండ్ ఆఫ్ మూక, ఆ మూకతో కలిసి కేరింతాలు కొట్టడం, గెంతులు వేయడం, ఇది సుఖము. ఈ అంశములన్నింటిలోనూ సుఖము గలదు. అంటే తినుట త్రాగుట సంగము ఈ స్నేహము వీటన్నింటిలో కూడా సుఖము గలదు అని అనుకుంటారు. ఆ విధంగా సుఖాన్ని సంపాదించి ఆస్వాదిస్తూ ఉంటారు, అదంతా కూడా తామస సుఖము అనే కేటగిరీలోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సుఖము ఆరంభంలో మనిషి బుద్ధికి వ్యామోహాన్ని కలిగిస్తుంది, అంతమునందు కూడా ఆ ఎడిక్షన్ అనే లక్షణం ఏర్పడి హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఏర్పడి అంతమునందు కూడా అది చాలా చెడు పరిణామములకు దారితీస్తుంది, చాలా చెడ్డ పరిణామాలు దానివల్ల వస్తాయి. కాబట్టి ఉదాహరణకి మీరు అధికాధికంగా అనారోగ్యకరమైన ఆహారాన్ని మితంగా కాకుండా అధికంగా భోజనం చేసుకుంటూ పోయారనుకోండి, ఆ సుఖాన్ని ఆస్వాదించుకుంటూ పోయినట్లయితే దాని వలన కలిగే పరిణామములు చాలా చెడ్డ పరిణామాలు ఉంటాయి. తర్వాతి కాలంలో మధ్య వయస్సులోనే పెద్ద వయస్సు వచ్చేస్తుంది, మధ్య వయస్సులోనే ముసలివాళ్ళు అయిపోతారు, ఇంకా ముసలిధనానికి 10 సమయం ఉందనగానే వీడికి ముసలిధనం వ్యవహారం అంతా వచ్చేస్తుంది, మందులు మాపులు మింగుతో బ్రతుకుని ఏడ్చవలసి వస్తుంది రోగంతో.
తర్వాత నిద్ర పట్టకపోవడం మొదలైన సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి అధిక భోజనం కారణంగా. సో కాబట్టి ఇది తామస సుఖము అని గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఆహారము పానీయము రెండింటిలో తామస సుఖము దాగి ఉన్నది. కాబట్టి ఆ రెండింటి ఎడల తగినంత హెచ్చరికతో మనం ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనం స్నేహం ఎవరితో చేస్తున్నాము, ఎవరితోటి సోషల్ గ్యాదరింగ్స్ అవి మెయింటైన్ చేసుకుంటూ గడుపుతున్నాము అనేది కూడా ఎవరికి వారు అంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంగము కనుక సరైనది కాకపోయినట్లయితే, అటువంటి సంగమునందు మీకు సుఖము అనుభవానికి వస్తూ ఒక ఆకర్షణ ఆ సంగమునందు మీకు ఏర్పడి ఉన్నది అంటే మీరు తామస సుఖంలో పడిపోయారని అర్థం. అది కూడా ఆరంభంలోనూ అంతమునందు కూడా చాలా హానిని కలిగిస్తుంది. తర్వాత ఇతర ప్రాణులను మనుష్యులతో సహా హింసించటము చంపడము తద్వారా సుఖము అనుభవానికి వచ్చినట్లయితే అది తామస సుఖం అనబడును. ఇతరుల సొత్తును అపహరించుట ద్వారా మీకు సుఖం అనుభవానికి వచ్చినట్లయితే అది తామస సుఖం అనబడుతుంది. తర్వాత ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే విని సంతోషించాలి, అది కనుక అలవాటైందంటే కొంతమంది అలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. ఆ స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఏదైనా సభా కార్యక్రమం లాంటిది 10 మంది కలిసిన చోట ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి పొగుడుతూ ఉంటారు, వారిని పొగుడుతూ ఉంటారు, వారు ఆ పొగడితే విని సంతోషిస్తారు. ఆ రోజు ఎవళ్ళు పొగడలేదనుకోండి, వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి చాలా చికాకు పడిపోతారు. తర్వాత శిష్యుల మీద కోప్పడతారు కూడా, నువ్వు మాట్లాడద్దా ఆ సందర్భంలో నా గురించి 4 మాటలు చెప్పద్దు అని చికాకు పడతారు, కోపపడతారు. తర్వాత ఎవరైనా పొగిడినట్లయితే మటుకు చాలా సంతోషిస్తారు. కాబట్టి ఆ విధంగా పొగడ్తలను విని సంతోషించుట అనే అలవాటు కనుక అయినట్లయితే దాన్ని తామస సుఖము అంటారు. అలా ఉంచేయండి మేస్టారు, అలా ఉంచేయండి, అందరూ మీకే చూస్తున్నారు, మీరు కూర్చోండి. టేబుల్ కాలిపోతుందా? అయితే మరి ఇది ఈ పైన ఉన్నవి ఇవి కాదు. ఓకే తీసేయండి. అయితే నేను ఎందుకు ఆపానంటే ఓ కన్ను మీ వైపు ఓ కన్ను నా వైపు వేసి వింటున్నారు అందరు, అందుకోసం ఆపా, ఏం పర్వాలేదు. కానీ అంటే మీరు అక్కడ నిలబడి ఉంటే డిస్ట్రాక్షన్ అవుతుంది, అందుకోసం అక్కడ పెట్టేసి మీరు వచ్చి అక్కడ కూర్చుంటే నేను కొనసాగిస్తాను. ఓకే, కాబట్టి తన పొగడ్తను విని సంతోషపడడానికి కనుక అభ్యాసం అయిపోతే ఆ పొగడ్త లేకపోతే అప్పుడు భోజనం లేకపోయినా ఉండగలుగుతారు, కానీ పొగడ్త లేకపోతే దుఃఖాన పొందుతారు. ఈ సత్యాన్ని గమనించి ఈ లక్షణాన్ని గమనించి కొంతమంది అతి తెలివితేటలు వాళ్ళు ఏం చేస్తారంటే పొగిడేసి తమ పనులు చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు కొన్ని కనబడతాయి. ఆ విధంగా పొగడ్త చేసినప్పుడు మంచి సుఖానుభవం పొందుతూ ఉంటారు వాళ్ళు, అది తామస సుఖంలోకి వస్తుంది. సో ఈ విధంగా చూద్దాం, భాష్యకారులు ఏమంటారో చూడండి. యదగ్రే చ అనుబంధే చ, ఏదైతే ఆరంభంలోనూ పరిణామంలోనూ కూడా అవసానోత్తర కాలే, అంటే అనుబంధము అంటే ఏమిటి, ఆ సుఖము సుఖం ఎంతసేపు ఉంటుందండి, ఇంద్రియమునకు విషయముతో సంపర్కం వల్ల వచ్చే సుఖము ఎంతసేపు ఉంటుంది, ఇంకా తాగితే తాగడం వల్ల వచ్చే సుఖం ఎంతసేపు ఉంటుంది, నిషా ఎక్కి కింద పడిపోయేది అంతసేపు ఉంటుంది, అలా ఇంకేముండదు. ఆ సుఖం అయిపోయిన తరువాతి కాలంలో అవసాన ఉత్తర కాలే,
రోడ్డు పక్క ఫుట్పాత్ మీద పడి ఆ మట్టిలో పడి దొల్లుతూ ఉండాలి. అది దాంట్లో సుఖమే ఉంటుంది, దుఃఖమే కదా. అంతా దుఃఖం, ఇంకా తర్వాత అంతా దుఃఖం. అవసాన అంటే సుఖం పూర్తయిపోయిన తర్వాత, పూర్తయిపోగా ఉత్తర తరువాతి కాలే కాలముందు, అది అనుబంధము అంటారు. పుస్తకం అయిపోయిన తర్వాత వెనకాల ఓ ఏమైనా రాస్తే వాటికి అనుబంధములు అని పేరుంది కదా, పుస్తకం అయిపోయిన తర్వాత రాస్తా. అలాగనమాట, సుఖం మోహనం మోహకరం. ఆ విధంగా బుద్ధికి మోహమును కలిగించే సుఖం ఏదైతే కలదో అదంతా కూడా తామస సుఖము. మోహము అంటే మోహ చెప్పాను అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సుఖము బాహ్యమునందు పదార్థమునందు గలదు అనే నిశ్చయానికి వచ్చేస్తాడు, దాన్ని మోహము అంటారు. ఒకసారి ఆ నిశ్చయానికి వచ్చేసినట్లయితే ఇంక వీడు సుఖం కోసం బాహ్యము వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు, ఆ విధంగా జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకోసం ఆ సుఖాన్ని మోహనము అని వర్ణించిన. ఇంకా ఇటువంటి సుఖము నిద్రాలస్య ప్రమాదోర్థం. నిద్ర అంటే తాగి పడుకుని నిద్రపోవడం, అలాంటి నిద్ర, అలాంటి నిద్ర. లేకపోతే బాగా పీకల వరకు కూడా చాలా భోజనం అధికంగా చేసేసి అనారోగ్యకరమైన ఆహారాన్ని బాగా అధికంగా తినేసి ఇంకా కదల్లేక ఎక్కడో పడి నిద్రపోవడం, ఆ నిద్రలో కొంత సుఖం లభిస్తుంది. అటువంటి సుఖమునకు అలవాటు పడినట్లయితే అది కూడా తామస సుఖమనే అనబడుతుంది. ఆ నిద్ర అనే మాట చూసి మీరు నిద్రపోవడం మానేయకండి సుమా, అయ్యా నిద్రపోవడం. ఎందుకంటే సైన్స్ ప్రకారం కూడా 8 గంటలు నిద్ర, 7 నుంచి 8 గంటలు నిద్ర ఆవశ్యకము అని సైంటిస్టులు పరిశోధనలు చేసి మనకి చెప్పి ఉన్నారు. అయితే మనిషి నిద్రపోయే సమయం అంత ఉండదు. మీరు ఎలా లెక్క వేసుకున్నా పొగలు ఏదైనా 1 గంట సేపు మీరు నాప్ తీసినప్పుడు అది కూడా కౌంట్ చేసుకున్నా కూడా మీకు 7 గంటలు దాటడమే కష్టం. అందులో పెద్ద వయస్సులో నిద్ర ఎక్కువ ఉండదు. కాబట్టి నిద్ర విషయంలో ఆ వాక్యాన్ని అడ్డుపెట్టుకుని మీరు నిద్రపోవడం మాత్రం మానేయకండి, హైగా నిద్రపోండి. నిద్ర పట్టినప్పుడు నిద్రపోండి, అది పట్టడం మానేస్తే ఇంక చేసేది ఏమి లేదు. ఆ తర్వాత కొంతమంది మేము 4 గంటలకే లేచేసి జపం చేయడానికి అలవాటు పడ్డాము అని ఇలాంటివి చేదస్తాలు పెట్టుకుని నిద్ర చెడగొట్టుకుంటారు. మీరు 4 గంటలకే లేచేసి స్నానం చేసి జపానికి కూర్చుంటే మాల ఒడిలో వేసుకుని నిద్రపోతూ ఉంటారు, పొగలంతా డల్గా ఉంటారు, మనస్సు చాలా నీరసంగా సునిశ్చితత్వమును కోల్పోయి బ్లంట్గా తయారు. దానివల్ల ఉపయోగం ఏమున్నది? కాబట్టి అటువంటి నిద్ర, సోమరిపోతుల నిద్ర, సోమరిపోతుల నిద్ర అది మంచిది కాదు, అది తామస సుఖానికి అలవాటు పడుతుంది. మా చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం, ఓ మహారాజు గారు తన సామ్రాజ్యంలో సోమరిపోతులకి ఫస్ట్ ప్లేస్ ఉన్న సోమరిపోతుకి నేను బహుమానం ఇస్తాను అని ప్రకటిస్తాను, అవి ఎవరో కనుక్కోమంటాడు మంత్రి గారు. అప్పుడు మంత్రి గారు ఒక చౌట్రీ ఒకటి ఏర్పాటు చేసి సోమరిపోతులందరినీ ఆహ్వానిస్తాడు, అక్కడ మీరు ఉండండి, అక్కడ మీకు భోజన వ్యవస్థ మేము ఏర్పాటు చేస్తున్నాము అని అందరినీ ఆహ్వానిస్తాడు. వీళ్ళు సోమరిపోతులందరూ అక్కడ ఉండి కడుపు నిండా భోజనం చేస్తూ నడుము వాల్చి నిద్రపోతూ విశ్రాంతిగా ఉంటూ ఉంటారు. అప్పుడు ఆ మంత్రి గారు ఆ చౌట్రీకి నిప్పు పెడతారు ఫైర్. అప్పుడు నిప్పును చూసి అమ్మో ఇల్లు తగలబడుతోంది, ఈ సత్రం తగలబడుతోంది అని చాలామంది పారిపోతారు. వాళ్ళు సోమరులు కాదు. ఏమంటే ఇంకో కొంతమంది అటు తగలబడుతోంది కదా, ఆ మంటలు ఇటు వచ్చినప్పుడు పరిగెడతానులే ఇప్పుడు కంగారే ఉంది అని ఇటువైపు దొరికి పడుకొని ఉంటారు. ఇంకా వాళ్ళు వాళ్ళు సోమరుల్లో లెక్కకు వస్తారు. వాళ్ళలో కూడా చిట్ట జిగురు దాకా ఇంకా పూర్తిగా తగలబడిపోయి వరకు లేవకుండా అక్కడే పక్కన నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు వాడు ప్రపంచ సోమరిపోతుల్లో అగ్రగణ్యుడిగా వాడికి బహుమానం ఇస్తా వాడిని రక్షించి. సో అలాగంటే కథ ఒకటి విని వాళ్ళు. కాబట్టి అలాగంటే సోమరిపోతులు, సోమరిపోతు సోమరిధనానికి నిద్రకి ఏదో ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టు ఉన్నది. అటువంటి నిద్ర, సోమరిధనమునకు ప్రతీకగా ఉండే నిద్ర మటుకే
తమోగుణము అనబడుతుంది. మామూలుగా మనం నిద్రపోయే నిద్ర అది తమోగుణంలోకి రాదు, అది ఒకటి గమనించగలరు. తర్వాత ఆలస్య. ఆలస్య అంటే ఏం రాసింది తెలుగులో? ఆలస్యము అంటే కర్తవ్య విముఖ, కర్తవ్య విముఖుడై ఉంట. అది ఆలస్యం అంటే మన తెలుగు ఆలస్యం కాదు. తెలుగులో ఆలస్యం అంటే డిలే, అది సంస్కృతంలో డిలే కాదు. కర్తవ్యమును అది అది ప్రమాద శబ్దానికి అర్థం. ఆలస్యం అంటే సోమరిధనము అని అర్థం. ఆలస్యం అంటే సోమరిధనము అని అర్థం. ఆలస్యం అంటే తెలుగు ఆలస్యం కాదు. తెలుగు ఆలస్యం అంటే అర్థం ఏంటి? 6 గంటలకు క్లాస్ అయితే 6:00కి రావడం, దాన్ని తెలుగులో ఆలస్యం అంటాం. సంస్కృతంలో అలా అన్నారు. సంస్కృతంలో డిలే, ఇంగ్లీష్లో డిలే అంటారే, దాన్ని సంస్కృతంలో విలంబము అని అంటారు. ఆలస్యం అని అంటాం. సంస్కృత పదములు తెలుగులోకి వచ్చినప్పుడు అర్థం మార్చుకుని వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. దాంట్లో ఒకటి ఆలస్యము, రెండవది ప్రమాదము. ప్రమాదం అంటే కారు ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని ప్రమాదం అంటారు తెలుగులో, అది సంస్కృతంలో అది కాదు ప్రమాదం. ఆలస్యము అంటే పని ఎందు రసము లేకుండా అలాని రా పెట్టుకోండి. రస, రస అంటే ప్రీతి. దేని ఎందు ప్రీతి? చదువు, పని, అంతే కదా. బుద్ధికి చదువు, ప్రాణశక్తికి పని, ఈ రెండింటి ఎందు ప్రీతి లేకుండా ఆ రస, ఆ రస, రసము లేకుండా ఆ రస, దాని భావము ఆలస్య. రాకి లా వస్తుందండి. రలయోరభేద, రాకి లాకి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఓకే. సో కాబట్టి పని, చదువు మీద ప్రీతి లేకుండా, పని మీద ప్రీతి లేకుండా. ఇప్పుడు మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము, ఏదైనా మంచి పుస్తకం చదవరు, ఈ పిచ్చి పిచ్చి కథల పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటారు. తర్వాత లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. చక్కటి పుస్తక పఠనము అనేది ఉండదు. బుద్ధికి మంచి గంభీరమైన విషయమును చదివి తెలుసుకుంట అనే అలవాటు తప్పిపోతుంది. వాడేవో డిటెక్టివ్ నవల్లు లేకపోతే కథలు న్యూస్ పేపర్లు చదవటానికి పనికొస్తుందే తప్ప బుద్ధి గంభీరమైనటువంటి విషయములు, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్ మొదలైన లోతైన ఆలోచింపజేసే విషయముల వైపు బుద్ధి వెళ్ళదు. బుద్ధికి వెగటు పుడుతుంది వాటిపై. అటువంటి బుద్ధి యొక్క స్థితికి ఆలస్యము అని పేరు. అది వాడికి కఠినమైనది చదివితే దుఃఖం అనిపిస్తుంది. చదవడం మానేసి బుద్ధికి పని చెప్పకుండా పడు ఉంటే సుఖం అనుభవానికి వస్తుంది. అటువంటి సుఖమును తామస సుఖము అని అంటారు. ఇక్కడ సుఖం గురించి మాట్లాడుతున్నాం కదా మనం, తామసం సుఖం. తర్వాత ప్రమాదము అంటే కర్తవ్యమును విస్మరించి కూర్చుంటుట. దాంట్లో అలా చెప్పడానికి హేతు ఏమిటంటే మద కలదు, రా మాద ప్రాణి ఉపసర్గం ఉన్నది. మద అనే ధాతు, మద అంటే మత్తు అని తెలుగులో అంటారే, అది మద. కాబట్టి ప్రమాదంలో కూర్చుండుట అని ఎందుకు అండము అంటే అలా మత్తుగా పడి ఉంటాడు, కర్తవ్యాన్ని విస్మరిస్తాడు, మత్తుగా పడి ఉంటాడు, దాన్ని ప్రమాదము అని అంటారు. నేను ఒక ఆయన ఎరుగుతాను, ఆయన భార్య ఇద్దరు పిల్లలతోటి బస్సు స్టాండ్కి వెళ్ళాడు. బస్సు సాయంకాలం 6 గంటలకి, 5 అయ్యేప్పటికి బస్సు స్టాండ్కి చేరుకున్నారు. అప్పట్లో కొంచెం ముందు పోయేవారు కదా, ఆ బస్సు వచ్చినప్పుడు ఎక్కి వెళ్ళాలి. అది తెల్లవారులు వెళ్ళే బస్సు, ఆర్టీసీ బస్సు. బస్సు ఈ భార్య పిల్లల్ని బస్సు స్టాండ్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను అంటే భార్య అంటూనే ఉన్నది, ఎక్కడికి వెళ్తారు, బస్సు టైం అవుతుంది కదా అంటే, ఇంకా టైమింగ్గా 6 కదా బస్సు, ఇప్పుడు 5:30 కదా అవుతా, ఇప్పుడే వచ్చేస్తాను నేను అని వెళ్తాడు. ఆమె వద్దని అంటున్నా వినిపించుకోకుండా వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏదో బార్లో ఏదో ఉంటాయి, దాంట్లో దూరి తాగుతో కూర్చుంటాడు, దాంట్లో మరిచిపోతాడు. తాగుడు మైకంలో పడి మరిచిపోతాడు.
ఆ బారు మూసేసినప్పుడు ఆ బారు అక్కడ ఉండే రౌడీలు వాళ్ళు ఉంటారు కదా, ఆ బారు వర్కర్స్ వాడు వీడిని పీల్చుకుని బయటకు పెట్టి వాళ్ళ తలుపులు వేసేసుకుని వాళ్ళు చెప్పకపోతారు. ఇప్పుడు బయట ఆ ఫుట్పాత్ మీద పడుకుంటాడు. మొన్నటి పొద్దున తెలుస్తే అప్పుడు గుర్తుకొస్తుంది, బస్సు ఎక్కి మనం ఊరు వెళ్ళాలి కదా అని అప్పుడు గుర్తుకొస్తుంది. అప్పుడు భార్య పిల్లలతో మనం బస్సు స్టాండ్ కదా వచ్చాం అని గుర్తుకొచ్చి లేచి ముందుకు వస్తే అక్కడే ఉంటుంది బస్సు స్టాండ్. ఇప్పుడు బస్సు స్టాండ్ కొద్ది దూరంలో పడున్నాడు. అప్పుడు ఏమిటబ్బా అని ఇంటికి వచ్చి చూస్తే భార్యాపిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు ఆ బస్సు ఎక్కడమ్మా అని, వీళ్ళు లేడుగా బస్సు ఎక్కకుండా ఏదో ఆటోయో రిక్షా చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. దీన్ని ప్రమాదము అంటారు. వాడి కర్తవ్య కర్మ కదా, భార్యతో కలిసి బస్సులో ప్రయాణం చేసి వాళ్ళని ఊరు తీసుకెళ్ళడం వీడి కర్తవ్య కర్మ. దానిని విస్మరించి కూర్చుండిపోయినాడు తాగుడు కారణం. ఒకప్పుడు తాగుడు కాకపోవచ్చు, పేకాట్లో కూర్చుని విస్మరించి కూర్చుండిపోతారు అనుకుంటారు. ఒకప్పుడు నిరాదరణ కారణంగా మరిచిపోయి కూర్చుంటాడు. సో ఈ విధంగా కర్తవ్యమును విస్మరించి కూర్చుంగుట అనేది ప్రమాదము. ఆ ప్రమాదంలో వాడికి సుఖం అనుభవానికి వస్తుంది. కర్తవ్యంలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. మరిచిపోయి కూర్చున్నాడు అనుకోండి, సుఖంగా కూర్చోవచ్చు. ఆ అనుభవానికి వచ్చే సుఖం ఏదైతే కలదో దానిని తామస సుఖము అని అంటారు భాష్యకారులు. మోహకరం ఆత్మనః అన్నప్పుడు ఆత్మనో మోహకరం అని అలా అన్వయించుకోవాలి, రివర్స్లో అన్వయం. నిద్రాలస్య ప్రమాదోర్థం నిద్రాచ ఆలస్యంచ ప్రమాదశ్చ. ఇవి మూడు, నిద్ర, సోమరిధనము, కర్తవ్యమును విస్మరించి కూర్చుంగుట. ప్రమాద శబ్దాన్ని అనువాదం చేయటం కష్టం. సంస్కృతంలో ప్రమాదాలు ఉంటుంది, దాన్ని తెలుగులో పెట్టాలి. జుట్టు పీక్కోక తప్పదు. మీరు దాన్ని కరెక్ట్గా తీసుకురావాలంటే జుట్టు పీక్కోక తప్పదు. తైత్రీయ ఉపనిషత్తులో కూడా స్వాధ్యాయాన్మా ప్రమద అని ఉంటుంది. ప్రమాదం మా కాక్షీ అని భాష్యకారులు రాస్తారు. దాన్ని తెలుగులో పెట్టాలంటే ఎలాగా అబ్బా అని గుట్టు పీక్కోవాల్సి ఉంది. ఆఖరికి అలా గుట్టు పీక్కుని పీక్కుని నేను తెలుగులో పెట్టాను, కర్తవ్యమును విస్మరించి కూర్చుంగుట అని పెట్టాను. ఎవళ్ళెవళ్ళు ఏ విధంగా ఈ శబ్దాన్ని అనువాదం చేశారా అని రీసెర్చ్ చేసి మరీ పెట్టాను. దీన్ని గంభీరానంద గారు ఎలా అనువాదం చేశారు, తర్వాత వారియర్ కృష్ణ వారియర్ ఎలా అనువాదం చేశాడు, ఎవళ్ళెవళ్ళు ఏ మహాత్ములు ఎవరు ఇంగ్లీష్లో ఎలా అనువాదం చేశారు, తెలుగులో వీళ్ళు ఎలా చేస్తారు, తెలుగులో సరైన పుస్తకాలు లేవు. తెలుగులో వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర ఆలస్యము ప్రమాదముల నుండి ఉత్థితమైనది అని రాసిపెట్టాడు. దానికి డూమూవులు పెట్టేసి సరిపెట్టేశారు తెలుగులో. అలా ఉపయోగం ఏముంది నాకు గుర్తు, ఇప్పుడు నాకు గుర్తు వచ్చి మీకు చెప్తున్నా. ఈ ప్రమాద శబ్దాన్ని ఎలాగ అనువాదం చేయటమో పెద్ద సమస్య. అస్తు, మొత్తానికి ఆ అనువాదం కరెక్ట్. ప్రమాద ఇత్యేతేభ్య సముత్తిష్ఠతి ఇది నిద్రాలస్య ప్రమాదోర్థం. వీటి నుంచి పుడుతుంది ఆ సుఖము, ఆ సుఖానుభవము ఈ లక్షణాల నుంచి పుడుతుంది. అటువంటి సుఖాన్ని తత్తామసముదాహృతం, దానిని తామస సుఖముగా పెద్దలు వర్ణించినారు. ఈ సందర్భంలో మీరు గమనించండి, మీరు కనుక సోమరిధనం నుండి పొందే సుఖము ఏదైతే ఉందో అది తామస సుఖము అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీకు సోమరిధనం వదిలిపోతుంది, ఆ సుఖం మనకు అక్కర్లేదు అని మనం నిశ్చయం చేసుకుంటే, ఎందుకంటే తామస సుఖం కదా, దాన్ని కోరడం తప్పది, ఆ సుఖం మనకు వద్దు అని మీరు నిశ్చయించుకుంటే మీకు సోమరిధనం వదిలిపోతుంది. సోమరిధనం వదిలిపోతే అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీరు ఏం చేస్తారంటే ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటారు. ఇంకో హళ్ళెత్తి మీ పడేసి సోఫాలో కూర్చొని టీవీలో ఏదో సోప్ ఓపెరా ఏదో చూసుకుంటూ కూర్చోవడం కాదు. చీరలు కేజీఎల్లో అమ్ముతున్నాము అని ఒక గంట సేపు టీవీ ప్రోగ్రాం. కేజీల్లో చీరలు అమ్మడం అంటే వంకాయలు చీరలు కేజీల్లో అమ్ముతారు, బెండకాయలు కేజీల్లో అమ్ముతారు, కానీ
చీరలు కేజీల్లో ఎవడైనా అమ్ముతాడా? కానీ వాడు అది ప్రోగ్రామ్, 1 అవర్ ప్రోగ్రామ్. మీరు అది చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, పని మనిషి గిన్నెలన్నీ పని మనిషి తోమిందనుకోండి, పని మనిషి ఆరోగ్యంగా ఉంటుంది, మీరు అనారోగ్యం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇదేదో స్త్రీలకు చెప్పినట్టుగా అనిపిస్తుంది, పురుషులకు కూడా అటువంటిదే ఏదో వర్తిస్తుంది. అలాగే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చిన్న పని చేస్తూ రావాల్సి ఉంటుంది అనుకోండి, వెంటనే కారు లేకపోతే స్కూటరు లేకపోతే ఆటో పెట్టేసుకుని వెళ్ళిపోతే ఆ సోమరధనం, ఆ సోమరధనంలో మీకు సుఖంగా ఉంటుంది. మార్కెట్కి ఆటోలో వెళ్ళి వచ్చేస్తే సుఖంగా ఉంటుంది, కానీ నడిచి వెళ్ళొస్తే సుఖం ఉండదు. ఆ విధమైనటువంటి సోమరిధనం వల్ల మీరు సుఖాన్ని పొందుతూ ఉన్నట్లయితే మీ ఆరోగ్యం చెడిపోతుంది. మనకి సోమరధనం వద్దు, దగ్గరే 1/2 కిలోమీటర్కి కారు ఎందుకు, నేను నడిచి వెళ్తాను అని మీరు నడిచి వెళ్ళొచ్చినట్లయితే మీకు సోమరధనాన్ని మీరు తరిమి కొట్టినట్టు, అప్పుడు మీకు తామస సుఖం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. మామూలుగా విదేశాల్లోనూ అక్కడ కార్ పార్కింగ్ లాట్స్ పెద్ద పెద్ద ఉన్న సందర్భంలో వాళ్ళు సలహా ఏమని చెప్తారంటే, మీరు కారును ఆ షాపుకి దూరంగా పార్క్ చేయండి అని సలహా చెప్తారు. ఇప్పుడు వాల్మార్ట్ షాప్ ఉందనుకోండి, షాపు 4 ఎకరాల్లో ఉంటే పార్కింగ్ లాట్ 8 ఎకరాలు ఉంటుంది, రెట్టి ముట్టుంది పార్కింగ్ లాట్ ఇంచుమించుగా, 1 రెట్టి కాబట్టి 1.5 టైమ్స్ ఉంటుంది. కాబట్టి మీరు పార్కింగ్ ఎక్కడైనా చేయొచ్చు, ఖాళీగా ఉందంటే ఎక్కడైనా చేయొచ్చు. చాలామంది పార్కింగ్ ఎక్కడ చేస్తారు, ఆ షాపు తలుపు దగ్గరికి దగ్గరగా పార్క్ చేస్తారు, కుదా దిగేసి 4 అడుగులు వేసేసి లోపలికి వెళ్ళచ్చు. కొంచెం చలి కూడా ఉంటుంది, ఆ చలిని మనం ఎందుకు సహించాలి, ఎక్కువ దూరం ఎందుకు నడవాలి, బాగా దగ్గరగా పార్క్ చేస్తే లోపలికి వెళ్ళిపోయి సామాన్లన్నీ కొనేసుకొని మళ్ళీ దగ్గరగా లోపల పెట్టేసుకుని ఇంటికి వచ్చేయచ్చు. దీన్ని సోమరిధనము, దాని వలన కలిగే సుఖము దానికి దృష్టాంతం. దానివల్ల జనులకు రోగాలు వస్తాయి. మీరు ఎంత ఎక్కువగా తామస సుఖాన్ని పట్టుకుంటే మీకు అంత అధికంగా ఆ శరీర ఆరోగ్యం చెడిపోతుంది. అదే వారు అంటున్నారు అనుబంధే, సుఖం అంతమైన తర్వాత పరిణామంలో చాలా కష్టం కలుగుతుందని చెప్తున్నారు కదా మరి. కాబట్టి దానికి డాక్టర్ల సలహా ఏమని చెప్తున్నారంటే, మీరు కారులో వెళ్ళినప్పుడు ఆ కారుని ఆ షాపు డోర్కి ఎంత దూరంలో పెట్టుకోగలిగితే అంత ఎక్కువ దూరంలో పెట్టుకోండి. నేను అలా చేయిస్తూ ఉంటాను, దూరం పెట్టు దీనికి చలిగా అంచేతనే చలిలో నడవాలి. చలిలో నడిస్తే బ్లడ్ ప్రెషరు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చలిలో నడవాలి, చలి లేకుండా అసలు చలి అసలు ఉండనే కూడదు అన్నట్టుగా ఉండకూడదు. చలికి కొద్దిగా ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే మీకు శరీరంలో ఎన్నెన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే, మీరు సోమరిగా ఓ మూల సోఫాలో పడున్నారనుకోండి, బ్లడ్ కూడా స్లో ఇలా ప్రవహించే బ్లడ్ ఇలా ప్రవహిస్తుంది, స్లోగా ప్రవహిస్తుంది. అలా స్లోగా ప్రవహిస్తున్నప్పుడు టకటకా ముందుకు వెళ్ళిపోయేటువంటి పద్ధతి పోయి ఈ కొలెస్ట్రాల్ మొదలైన మాలిక్యూల్స్ అన్ని చక్కగా ప్రెసిపిటేట్ అవటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ థిక్గా తయారవుతుంది, థిన్గా ఉండాలి. గబగబా పయనిస్తుంటే థిన్గా ఉంటుంది, థిక్గా తయారవుతుంది. తర్వాత కీళ్ళు మొదలైన భాగములకు బ్లడ్ సరఫరా చాలా తగ్గిపోతుంది, దాంతో నొప్పులు ప్రారంభమవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్ హెడ్కి బాగా చేరదు, దాంతో ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలంటే సోమరిధనాన్ని పక్కన పెట్టాలి. మీరు లిఫ్ట్లో వెళ్ళారనుకోండి, మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, మామూలుగా స్లోగానే ఉంటుంది, డల్గా ఉంటుంది. అదే మెట్లెక్కి వేగంగా మెట్లెక్కి వెళ్ళారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంపోతుంది. ఆ దడ రావాలి, అదే దడ రావాలి మెట్లు ఎక్కినప్పుడు. అలా దడ వచ్చిందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుందన్నమాట. కాబట్టి ఆ విధంగా సోమరధనాన్ని విడిచిపెట్టాలి. సోమరధనాన్ని మీరు పెంపొందించుకోకూడదు. సోఫాలో కూర్చోవడం, టీవీల ముందు లేకపోతే సెల్ ఫోన్ల ముందు కూర్చోవడం, రిమోట్ పెట్టుకుని దాన్ని తిప్పుకుంటూ కూర్చోవడం, అలా రోజంతా అక్కడే కూర్చోవడం, కూర్చొని ఏవేవో తింటూ ఉండడం, తర్వాత ఏవేవో తాగుతూ ఉండడం, ఆ విధంగా ఒక విలాసవంతమైన జీవితాన్ని, సోమరిధనంతో నిండిన జీవితాన్ని మీరు అనుభవించినట్లయితే మేము ఏదో మహా సుఖపడిపోతున్నామని మీకు అనిపిస్తుంది. కానీ అనుబంధే,
దానిలో ఉండే పరిణామము చాలా దుఃఖాన్ని ఇస్తుంది. తర్వాత సోఫాలో కూర్చుని పుస్తకం లేకపోతే న్యూస్ పేపర్ ఏదో చదువుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చుంటే కాఫీ అది వాళ్ళు ఎవరో తీసుకొచ్చిస్తూ ఉంటారు పుచ్చుకుంటూ కూర్చుంటే సుఖంగా ఉంటుంది కదా. కానీ మీరు ఎప్పుడైతే అలాగ ఇండోలెంట్ అంటారు ఇండోలెన్స్ అని దాన్ని సోమరిధానము ఆ విధంగా సోమరిగా ఎప్పుడైతే తయారవుతారో మీ బుద్ధి చెడిపోవడం బుద్ధి బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తే బాడీలో లింబ్స్ కూడా తమ యొక్క ఎజిలిటీ వాటికి ఉండేటువంటి పనిని చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఆ తర్వాత అనేకములైన వ్యాధులను మీరు ఆహ్వానించినట్టుగా అనిపిస్తుంది. అలాగ మీరు సుఖంగా కూర్చుని ఉన్నారనుకోండి ఆ టైంలో డాక్టర్ ఏమంటాడంటే మీరు లేచి స్ట్రెచ్ చేయండి అంటే అవయవములను సాగదీయమంట మీకు సాగదీయడం చాలా దుఃఖం అనిపిస్తుంది. వంగమంటారు వంగాలి మీకు వంగడం చాలా కష్టం అనిపిస్తుంది. మీ సాక్స్ మీరు వేసుకోలేని రోజు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు సోమరులు అయిపోయారని అర్థం. మీరు వంగి సాక్స్ వేసుకోగలగాలి. ఈ మధ్యన ఒక మెషిన్ వచ్చింది ఆ కాలు అలా పెడితే సాక్స్ అదే వేస్తుంది. మామూలుగా మహాత్ములు అయితే శిష్యులు వేస్తారు సాక్స్ కానీ అందరికీ శిష్యులు ఉండరు కదా కాబట్టి ఆ కాలు మెషిన్లో పెడితే అది గమ్మున సాక్స్ తొడుగుతుంది అంటే వీడు ఇంక పొట్ట పెరిగిపోయి ఇంకా వంగోలేడనమాట. మీకు వంగడము సాగడము ఈ రెండు మీరు చేయకపోతే మీరు అనారోగ్యం పాలైపోతారు. మీరు వంగోవాలి అంటే నడుము వంగాలి నడుము వంచి ఒక మూడు నాలుగు సార్లు నడుము వంచాలి. పొరుగు వాళ్ళు అనేవారు వీడు సోమరండి వాడికి నడుము వంగదు అనేవారు అదొక ఎక్స్ప్రెషన్ ఆ స్థితికి చేరుకోకూడదు. అలాగే వెనక వైపు కూడా నడుము వంచాలి ఎడమ వైపు ఉంచాలి కుడివైపు ఉంచాలి చేతుల్ని ఇలా ఇలా ఉంచాలి ఇవి ఉంచాలి ఇవి ఇలా సాగతీసి ఉంచాలి అన్నీ వంగదీయడము సాగదీయడము మీరు చేస్తూ ఉండాలి. అలా కాకుండా సుఖంగా సోఫాలో కూర్చొని కాఫీలు అవి పుచ్చుకుంటూ ఖరీదైన బిస్కెట్లు అవి తింటాం బిస్కెట్లు అలా తినేస్తాం చాలా చెడ్డవి బిస్కెట్లు. ఏదైనా టీతో పాటు అర బిస్కెట్ తింటే తినాలి కానీ పూర్తి అలా బిస్కెట్లు ఇలా బుట్టల బుట్టల కింద తినేస్తే అవి దాంట్లో ఉండే పదార్థం ఏంటో చూసుకోద్దా. సో ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మోడర్న్ సివిలైజేషన్లో తామస సుఖము ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి జనులను రోగాల పాలు చేసేస్తూ ఉన్నది. ఇట్ దట్ ఈస్ ది లైఫ్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్స్. మీరు ఆ తామస సుఖాన్ని ఎంత దూరం పెడితే మీకు జీవితం అంత సుఖమయమైపోతుంది. మీరు ఇలాంటి ఉపన్యాసం వినడానికి వచ్చారో లేకపోతే పురాణం వినడానికి వచ్చారో నేను ఎరగను కానీ నేను చెప్పే పాఠం మాత్రం ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఇండోలెన్స్ సోమరి ఆలస్య ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇండోలెన్స్ అండ్ ప్రమాద ఈజ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ హీడ్లెస్నెస్. అంచేతనే కర్తవ్యమును విస్మరించు కూర్చుంటుట. ఇప్పుడు మీకు పని చేసేవాళ్ళు ఉంటారు ఫిజికల్ యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు పని చేసేవాళ్ళు అంటే పని అనేక రకాలు. కొంతమంది ఫిజికల్ లేబర్ చేస్తారు కొంతమంది కొంచెం బుద్ధితో చేసి పని చేస్తారు రెండు ఎక్స్ట్రీమ్స్. బుద్ధికి సంబంధించిన పని చేసేవాళ్ళు ఒక ఎండ్లో ఉంటే ఫిజికల్ లేబర్ చేసేవాళ్ళు ఇంకో ఎండ్లో ఉంటారు. మిగతా జనులందరూ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. పనిని ఎగగొట్టి దీన్ని కామ్చోర్ అంటారు పనిని ఎగగొట్టి పూర్తి జీతము లేకపోతే పూర్తి కూలి తీసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో అది తామస సుఖమునకు దృష్టాంతము. కామ్చోర్ అనే యాటిట్యూడ్ రానే కూడదు దరిదాపులకి రాకూడదు. నేను ఒకసారి ఒక ఐదు ఆరుగురు కూలీలు పనిచేస్తుంటే నేను అక్కడ నిలబడి ఉన్నాను అనుకోని విధంగా వాళ్ళకేసి చూశాను. దాంట్లో ఐదుగురు కామ్చో ఒకడు ఉన్నాడు వాడు ఎవళ్ళు నన్ను సూపర్వైజర్ చూస్తున్నాడా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఒళ్ళు వంచి చెమటోడ్చి పనిచేస్తున్నాడు ఐదుగురిలో ఒకడు. వాడు జీవితంలో పైకి వస్తున్నాడు పులివాడే అయినప్పటికీ వాడు హ్యాపీగా ఉంటాడు.
ఈ కాంచోత్ నలుగురు ఉన్నారు చూసారా, వీళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు పైకి రాదు. కాబట్టి మనము న్యాయబద్ధమైన శారీరక శ్రమ చెయ్యకుండా వేతనము లేకపోతే కూలీని సంపాదించాలి అనే ఆలోచన ఏదైతే కలదో ఇది తామస సుఖంలోకి వస్తుంది. భారతదేశము అభివృద్ధి చెందకపోవడానికి ఇది మూల కారణము. ఇదే టీచర్ టీచింగ్ సరిగ్గా చేయకుండా జీతం పుచ్చుకోవాలని ఆలోచిస్తాడు, క్లర్క్ పని చేయకుండా జీతం పుచ్చుకోవాలని ఆలోచిస్తాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా పాఠం చెప్పకుండా జీతం పుచ్చేసుకోవాలని వాడు ఆలోచిస్తాడు. సో ఆటో డ్రైవరు 100 రూపాయల దూరానికి 200 ఓడలాగడానికి అతను ఆలోచిస్తాడు. ఈ విధంగా ప్రతివాడు కూడా సమాజంలో ప్రతివాడు తామస సుఖానికి అలవాటు పడి ఉన్నారు. సో న్యాయబద్ధమైన శ్రమ చేసి న్యాయపూర్వకమైన వేతనము లేక ప్రతిఫలమును నేను పొందుతాను అనే ఆలోచన సర్వత్రా లుప్తమైపోయినట్లుగా కనపడుతుంది. ఆఖరికి పూజ చేయించే పురోహితుల దగ్గర నుంచి కూడా మీకు మనం చేస్తున్న శ్రమకి తగ్గ వేతనము లేక కూలి మనం తీసుకుంటున్నామా లేక వాళ్ళ ముక్కు పిండి మనం అధికంగా తీసుకుంటున్నామా అనే ఆలోచన చేయడం మానేసి ఎవళ్ళ అందరూ దుకాణాలు పెట్టేసి కూర్చున్నారు. ప్రతివాడు దుకాణమే, పురోహితులు కూడా ఓ దుకాణం పెట్టేసుకున్నారు, పూజ చేయించి ఆయన ఓ దుకాణం పెట్టేసుకున్నాడు, స్వాములు కూడా వాళ్ళ వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇంకా గృహస్థుల గురించి చెప్పేది ఏమండి, గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టేసుకున్నారు. శ్రమ తక్కువ చేసి ఎక్కువ ప్రతిఫలమును పొందాలనే ధోరణిలో పడిపోయింది సమాజం అంతా కూడా. అంచేతనే సమాజంలో మీకు అభివృద్ధి అనేది లేకుండా అనుకుంటుంది. ఇదంతా తామస సుఖము అనే కేటగిరీలోకి వస్తుంది. మనం వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి, వాళ్ళకి సేవ చేసి మన మన లాభం మనకి ఎలాగో ఉంటుంది, మనకి లోటేమీ రాదు, మనకి లోటనే ప్రసక్తి లేదు. మనం ఉన్నంతలో ఇతరులకు సేవను చేయాలి అనేటువంటి ఉత్సాహంతో కనుక మనం పనిచేస్తూ ఉన్నట్లయితే, నేను 5-10 నిమిషాలు ఎక్కువ చెప్తా, ఆ శ్లోకం ఫినిష్ చేసాను, కొంచెం ఓపిక పట్టండి. సో అలా చేసినట్లయితే మనం తామస సుఖాన్ని దూరం పెట్టినట్టుగా లెక్క. అదొకటి గమనించాలి. తర్వాత ఈ వైద్యం చేసేవాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండగా ఎక్కువ ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేసినట్లయితే, అందరూ అలా చేస్తారని నేను అన్నో, అలా చేసినట్లయితే వాళ్ళు తామస సుఖమునకు దాసులైనారు అనే విషయం స్పష్టమైపోతుంది. తర్వాత పాలు పోసేవాళ్ళు పాలల్లో నీళ్లను కలిపినట్లయితే వాళ్ళు కూడా తామస సుఖాన్ని వాళ్ళు తమ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మనకు స్పష్టమైపోతుంది. సో ఈ విధంగా అడల్టరేషన్ కల్తీ చేసే సందర్భాలన్నీ కూడా ఆ లాభాన్ని సుఖాన్ని పొందాలని చేస్తున్నారు కనుక అదంతా కూడా తామస సుఖంలోకి వస్తుంది. అది సంగతి. శ్లోకం అందాము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోర్థం తత్తామసముదాహృతం. స్వామి రామతీర్థ జపాన్ అమెరికా దేశములను సందర్శించి వాళ్ళతో ఏమని చెప్పాడంటే, మేము భగవద్గీతలో చెప్పుకునే పాఠాలన్నీ మీరు జీవితంలో ఆచరిస్తూ మీరు పైకి వస్తున్నారు, మా భారతదేశంలో ఇంకా భగవద్గీతలో మేము చెప్పుకున్న పాఠ రాసి పెట్టుకున్న పాఠాలని వాళ్ళు ఆదరించకుండగా వాటిని ఆచరణలో పెట్టకుండగా వాళ్ళు అలా పడుతున్నారు, అంచేతనే దేశం అభివృద్ధికి వెళ్ళినది అని అని చెప్పాడు. దేశము అభివృద్ధికి రావాలంటే కూడా మనం భగవద్గీతని జీవితంలో ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతియైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. ఈ శ్లోకాన్ని నేను రేపు కొనసాగిస్తాను. ఈరోజు పుల్వామా దగ్గర జరిగిన
ఆతంకవాదుల యొక్క దాడి, ఆ సందర్భంగా ఎంతోమంది వీర జవాన్ల యొక్క మృతి, దానికి మనం సంతాపాన్ని ప్రకటించటము, అందరూ ప్రేమతో దీపాలను వెలిగించటము ఇత్యాది కార్యక్రమాలు చేశారు. పనిలో పనిగా నేను మాట కూడా చెప్పాలనుకున్నాను, అది క్లాసు ముందు చెప్దాం అనుకున్నాను. అయితే ఈ కార్యక్రమం ఒకటి యోజన చేయబడింది కాబట్టి క్లాసు ముందు కాకుండా క్లాసు అంతమునందు చెప్తూ ఉన్నాను. మన భగవద్గీత క్లాస్కి డాక్టర్ రవిశంకర్ అనే ఒక సజ్జనుడు వస్తూ ఉండేవారు, అక్కడే కూర్చునేవారు. మన విఠల గారి పక్కన, సూర్యనారాయణ గారి పక్కన కూర్చునేవారు, ఇలా కూర్చునేవారు. తర్వాత హృషికేశ్లో నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్తున్నా, మామూలుగా క్యాంపులకి కొంతమంది వస్తున్నారు. ఆ క్యాంపులే కాకుండా క్యాంపులకి అతీతంగా మాండూక్య మొదలైన ఉపనిషత్ పాఠాలు నేను అక్కడ నెల రెండు నెలలు ఉండి చెప్పిన సందర్భాలు ఉన్నాయి గత రెండు మూడు ఏళ్లలో. ఆ సమయాల్లో ఆయన సెలవు పెట్టుకుని వచ్చి అక్కడే ఉండి క్లాసెస్ వింటూ ఉండేవారు. వేదాంతాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పఠిస్తూ ఉండేవారు. తర్వాత హాస్పిటల్లో ఆయన న్యూరో సర్జన్, న్యూరాలజీలో సర్జన్, హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో పనిచేసేవారు. ఆ హాస్పిటల్లో కూడా వేదలకు సాధనకు వచ్చినటువంటి వాళ్లకు ఫీజు అది కూడా తక్కువ తీసుకోవడము లేకపోతే అసలే తీసుకోకపోవడము, ఆ విధంగా చేస్తూ చాలా సేవాభావంతో ఉండేవారు. కార్పొరేట్ హాస్పిటల్ ఉద్యోగంలో ధనం వ్యామోహం అధికంగా నాకు అనుభవానికి వస్తుంది అని ఆయన అప్పుడప్పుడు వాపోతూ ఉండేవారు. నేనే ఎంకరేజ్ చేసేవాడిని, అలాగే వదిలిపెట్టేయకండి, మీలాంటి వాళ్ళు ఉంటేనే ఆ సిస్టమ్కి కూడా కొంత లాభం. తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న ఎంతోమంది రోగులకు మీరు కనుక మానేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళందరూ కష్టపడాల్సి ఉంటుంది అని నేను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. చాలా లిబరేటెడ్ సోల్, చాలా ఇవాల్వ్డ్ సోల్ ఆయన, చాలా జీవన్ముక్తుడు అన్నట్టుగా ఉండేవారు ఆయన, గొప్ప ఆదర్శపూర్తిగా ఉండేవారు. ఆయన అనుకోని విధంగా ఆయన కాలం చేశారు, నేను ఊహ కూడా చేయలేకపోయాను. ఎందుకంటే ఆయనకు 60 ఏళ్ళు లేవు, వ్యాధి ఏమీ లేదు. వ్యాధితోటి కాలం ఏదో టెర్మినల్ ఇల్నెస్ వచ్చి కాలం చేసిన దానికి ఆ సందర్భం ఓ రకంగా ఉంటుంది, ఈయనకు వ్యాధి ఏమీ లేదు. అలా చూస్తుండగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం, ఏదో నొప్పిగా ఉంది, ఒకసారి డాక్టర్, ఆయనే డాక్టరు, ఇంకోసారి కార్డియాలజిస్ట్ని ఎవరినైనా కన్సల్ట్ చేద్దాం అనుకుంటుండగా అలా కుర్చీలో కూర్చుంటుండగానే ప్రాణాలు పోయినట్టుగా ఆయన దేహత్యాగం చేశారు. సో ఆ వార్త నేను హృషికేశ్లో ఉండగా విని చాలా ఆశ్చర్యాన్ని పొందాను. ఆశ్చర్యం ఏంటంటే కాలం యొక్క ప్రవాహము, దాని యొక్క శక్తి, దాని ఆ శక్తి ముందు మనం ఎంత నిర్వీర్యులము అని నాకు అనిపించింది. తర్వాత విధి చాలా బలీయము అని కూడా అనిపించింది. ఎంతో ఒక నిర్వేదము కలిగినది ఆ సజ్జనులు దేహత్యాగం చేశారనేప్పటికీ. భగవద్గీత క్లాసు డాక్టర్ రవిశంకర్ లేకుండగా పాఠం మనం చెప్తామని నేను కల్లో కూడా అనుకోలేదు, ఊహించని సంఘటన. సో ఆయన స్వర్గాన్ని చేరారు. స్వర్గాన్ని చేరడం హిరణ్య గర్భూమిలో ఆ పరమాత్మలో ఆయన విలీనమైనారు. వారిని స్మరించటమే ఒక పవిత్రమైన కార్యంగా నేను భావిస్తూ ఉన్నాను. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.